आदिलाबाद जिला तलमडुगु मंडलम देवापुर ग्रामंलो जातीय न्याय सेवा दिनोत्सवानि पुरस्कृतुनि अवगाहन सदस्य निर्वहिंचारु पेदवाडिकी धनवंतुडिकी चट्टालु अंदरिकी समानमनि చట్టాన్ని గౌరవించాలని జిల్లా న్యాయశాఖ అధికారి జగజీవన్ తెలిపారు చట్టం ముందు అందరూ సమానమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు జడ్జి జయప్రసాద్ మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ ఎంపీడీఓ రమాకాంత్ మండల అధికారులు ఉపాధ్యాయులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కానీ చాలా మంది వీటిని ఆశ్రయించట్లేదు అనిపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఉన్నారు అందరి చేతులలో కాంప్లైంట్స్ ఉన్నాయి కదా ఎఫ్ఐఆర్ అంటే తెలుసు కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రథమ నివేదిక మనకు ఏదైనా జరిగినప్పటికీ కూడా మీరు ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడము ఆ కాంప్లైంట్ మీరు ఫోన్ ద్వారా కూడా విద్యార్థి రేపటి మేధావులు మేధావులు జీతం దేశం ఉంటుంది మేధావుల చేతిలో దేశం భద్రంగా ఉంటుంది దేశం భద్రంగా ఉండాలి దేశం బాగుండాలి అంటే ఏం చేయాలి మీరందరూ మేధావులు నిలబడాలి విద్యార్థులందరూ అవునా కాదు ఇప్పుడు మిత్రుడు చెప్పాడు సామ్రాట్ అశోక్ చెప్పాడు ఏం చెప్పాడు ఏమి తీసుకుపోమని చెప్పాడు అవునా కదా మరి అలాంటప్పుడు మనం భయపడుతూ బతకడం ఎందుకు ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం ఎందుకు మనిషిగా బ్రతికే ప్రయత్నం చేయాలి మనం ఎవరికి భయపడని అవసరం లేదు ఎవరికి అవునా కదా ఆర్టికల్ 39 ఏ ప్రకారం ఏం చెప్పాం ఈ చట్టం వచ్చింది ప్రజలందరికీ ఉచిత న్యాయం జరగాలి డిఎల్ఎస్ ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో ప్రతి మండల స్థాయిలో ప్రతి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో న్యాయ వ్యవస్థని ప్రజలకు తీసుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకోవడం జరిగింది ఒకళ్ళు కావాలి మంచి ఇంజనీర్లు కావాలి మంచి టీచర్లు కావాలి సందర్భంగా ప్రతి గ్రామానికి చేరాలన్న ఉద్దేశంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి గ్రామానికి చేరే ప్రయత్నము ప్రతి విలేజర్కి చేరే ప్రయత్నంలో ఆ భాగంలో దేవాపూర్ గ్రామానికి రావాల్సి వచ్చింది ఇక్కడున్న ప్రజలకి వివిధ చట్టాలపై అవగాహన కల్పించాము అడ్వకేట్స్ సహకారంతో ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ గారు తర్వాత ఎంఆర్ఓ గారు పాల్గొన్నారు ఎస్ఐ గారు కూడా పాల్గొన్నారు మంచి స్పందన ఇక్కడ గ్రామ ప్రజల్లో కనిపిస్తుంది ఒక విషయం వాళ్ళు చెక్ డ్యామ్ విషయము మా దృష్టికి తీసుకొచ్చారు చెక్ డ్యాము నుంచి కెనాల్ ఫెసిలిటీ ఇవ్వగలుగుతారా అనే ప్రాబ్లం మా దృష్టికి తీసుకొచ్చినారు కలెక్టర్ గారికి ఆ విషయం తీసుకెళ్తామని హామీ ఇచ్చాము లీగల్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము చెక్ డ్యామ్ నిర్మించిన ఆబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఆ లీగల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి వివరించడం జరిగింది చట్టం దృష్టిలో వైలేషన్ కనబడితే రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుందని చెప్పడం జరిగింది ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా